2013లో తిరిగి ఎలక్షన్ వచ్చా. ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీ తీర్మానం చేసిరి మీ ఇంట్లో ఎవరికైనా కానీ మేము టికెట్ ఇస్తాం. ఆ టైంలో సీఎం అయ్యి దిగు నుండి జగన్ సెట్టర్ ప్రెసిడెంట్ గా ఉండింది ప్రహ్లాద్ జోషి వాళ్ళు. వీళ్ళిద్దరు ఇంటికి పిలిచారు నన్ను. వీళ్ళిద్దరు ఇంటికి పిలిచే సంపంగి నువ్వు ఏం బేజర్ చేసుకున్నద్దు, నువ్వు కష్టపడి ఉండవు, పని చేసిండవు, జనాలు నీ పక్కుండరు. ఇదీ రాజ్యంలో ఏమైనా ఎలక్షన్ కాకుండా నువ్వు ఏం చెప్తావో మీ ఇంట్లో వాళ్ళకి మేము టికెట్ ఇస్తామని ఇంటికి పిలిచి నన్ను నాకు ఆశీర్వాదం చేసింది. నేను పేరు అప్పుడు చెప్పలే మా ఇంట్లో ఈ మాట వినకుండా. యావో జనప్రతినిధి పంచాయతీ మెంబర్ కానీ తీసుకునేవాళ్ళు కానీ పార్లమెంట్ వరకు మనమందరూ మానవీయతే మనుషులను సంస్కారంలో పోవాలని మనకంత పెద్దలు చెప్పిండారు. నేను సీదా ఇంటికి వస్తుంది మూతనా. ఇంటికి వచ్చేసి ఏమిది ఇట్లా చెప్పేశారు కదా మీ ఇంట్లో ఎవరికన్నా కానీ టికెట్ ఇస్తాము, నువ్వు తీర్మానం చేసుకుని రా అని చెప్పి నేను ఎవరికి అడిగేది మా ఇంట్లో అని అంటే నేను రెండు నాళ్ళు ఎదురు చేసింది. లేదా నేను నా పెండ్లాంకి అడిగేదా, నా కొడుకులకు అడిగేదా, నా తుమ్మండ్లకు అడిగేదా అనేసి రెండు నాళ్ళు యోచన చేస్తుంది. నాకు ఈ దేవుడు బుద్ధి ఇచ్చింది ఒకే తీర్మానం ఏమంటే నా కన్ని తల్లికి రుణం తెంపేదానికి ఒక అవకాశం చిక్కింది, దానికి నేను మా అమ్మని పిలుచుకుని మా అమ్మ పేరు చెప్పిట్టామని నా మనసులో తీర్మానం చేసుకొని వచ్చిన సీదా సీఎం ఇంటికి మా అమ్మని పిలుచుకొని పోతున్నాను. జగదీష్ చెట్టు సీఎం ఉంటే రూమ్ లో పోయి కూబెట్టుకొని మాట్లాడరు ఏం సంపంగారు అన్న నా అమ్మని కరకమ్మనిది నా అని మా అమ్మని పిలుచుకొని వచ్చింది అన్న అని సరే మాట్లాడరి కాఫీ టీచర్ ఏనా మా బాగుండవా బా ఆరోగ్యం బాగుందా అది ఏదో అడిగిరి బాగుందన్నా అని చెప్పుకొని వచ్చి ఆమెకి రూమ్ లో ఇది ఆళ్ళ కూబెట్టి తిరిగి నన్ను రూమ్ లో పిలిచి జగదీష్ చెట్టు సంపంగారు ఏ నీ తీర్మానం ఆడిదిరి అన్న తప్పుకోబడ్రి నువ్వు టికెట్ కుట్రే ఆ ఎమ్మెన్న నిలిచి గెలిచి ఎమ్మెల్యేగా నోడి నన్ను దూరదింద కంటుంబ నోడ్బేకు ననకి జన్మ కొట్టిదాళె ఆ తాయి రుణ తీర్చకి ననకి ఇదొంది అవకాశం ఇస్తే దయవిట్టు ఆశీర్వాదం మాట్లాడండి. ప్రహ్లాద్ జోషి వాళ్ళ ఇంటికి పోతుంది వాళ్ళు పిలిచిరి ఒళ్ళ తీర్మానం మాడిదే సంపంగి తీర్మాన రిజల్ట్ ఏనని ఆకుండ్లి ఇదొందు నమ్మ పక్షదల్లి ఎల్ల జనప్రతినిధి ఒందు మాదిరి ఆగ్బేకు అని చెప్పి వాళ్ళు నాకు ఆశీర్వాదం చేసిరి. ఆవిడ మా అమ్మకి ఏం చెప్పలే నేను కార్లో పిలుచుకొని పోయి ఇంటికి చేస్తుంది ఆరంగా ఉండ్రి. ఒక వారం అయినాక టీవీలో వస్తుంది సంపంగి తాయిగే కేజెఫ్ టికెట్ అని వస్తానండి. మా అమ్మ ఈ న్యూస్లో వచ్చేటప్పుడు టీవీ వేసి చూస్తూ ఉంటారు. ఆమె మా ఇంట్లో నన్ను రాజన్న రాజన్న అని పిలుస్తుంది మా అప్ప మా అమ్మ ప్రీతిగా. రాజీ ఏం సమాచారం నన్ను ఎసరు పడతా ఇది టీవీలు ఇది ఏనప్పా యాకి అని తెలియదు. అయ్యా టీవీలు ఏనా హాకుండా హంగ హాకితారా బిడమ్మ సంపంగి అనే బదులు సంపంగి తాయిగా అంత హాకుంటారే అవ్ర గొత్తిల కన్ఫ్యూజ్ మాడ్కొని పెట్టారు బిడమ్మ అంటూ సమాధానం చేసి ఊరికే ఉంటుంది. ఊరిపోయి ఊరికే అయిపోయింది. ఆమెకి క్యాస్ట్ సర్టిఫికేట్ చేపేయాలా, ఓటర్ లిస్ట్ ఎక్స్ట్రా తీసుకోనాలా, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి ఆ డీటెయిల్ తీసుకొని రావాలి, అదేమేమి ఉంటుంది కదా నామినేషన్ ఫైల్ చేస్తే ఇప్పుడు చేసుకొని కార్లో కూబెట్టుకుని మా అమ్మని ఆడిని ఇంకా పిలుచుకొని వచ్చి నామినేషన్ చేసి పిలిచి లోగట్టి ఇదంతా ఉండరు మా పెద్దవాళ్ళంతా చెప్పరు. ఓ మా అక్కడ లాయర్ ఉండరు, లాయర్ ఏం చెప్తారో దాని ప్రకారం చేసిరా. యూత్ వచ్చినప్పుడు టీవీ వాళ్ళ దగ్గర పేపర్ వాళ్ళ దగ్గర ఏమీ మాట్లాడద్దు, మీరేం తప్పు తెలుసుకున్నారండి కాదు ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు కదా పేపర్ వాళ్ళ దగ్గర ఏమీ మాట్లాడద్దు, నన్ను మగ ఏం కెలస మాడిదు అదన్న ముందువరుస్తీని పక్షద గౌరవ ఉలుస్తీని అష్టే ఇన్నేనన్న విషయం ఎదురు ముందిన దీనికి తెలుస్తీని అని తేలిబుట్టు బామ్మ అంటే లేదు మాకేమీ లేదు. ఇంకో కొందరు అంటారు ఏ మీ వాడు ఎస్సీ కదా నీకేం చేసిండరా రారా నా జొత్తా అనేసి వేరే పార్టీ వాళ్ళు పిలుస్తారు. మీరు ఒకటి ఏం చేయండి, ఓ పంచాయతీ మెంబర్ అయిన వాళ్ళు ఇటు ఉండరు, చైర్మన్ అయిన వాళ్ళు ఇటు ఉండరు, మీకు ఓటేసిన వాళ్ళకందరికీ మీరు అంత ఏమైనా శేషక్ అయినా అడుగులంతా మేము ఏమైనా శేషక్ అయినా ఒక దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది, కానూన్ చెవుకొట్టుంది, ఎంతెంత ఏమేమి శేషక్ అవుతుందో అది అంతే శేషక్ అయ్యేది. అయితే మా ఊరికి మేము ఓటేసిన గెలిపించిన ఒక మెంబర్ కానీ పంచాయతీ అధ్యక్షులు కానీ తాలూక్ పంచాయతీ సదస్యులు కానీ జిల్లా పంచాయతీ ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా కానీ నా కోసం ఉండాడు నా డోరు మూస్తాడు ఇస్తాడు మేము అడిగిన తక్షణమో మాకు పోలీస్ ప్రాబ్లమో ఇంకేవత తాలూకా ఆఫీసు జిల్లా పంచాయతీ ఆఫీసులను డీసీ దగ్గరనో ఏసీ దగ్గరనో ఏమో పనికి
కావాలంటే మేము ఓటేసి గెలిపించిన వ్యక్తి నాకే ఆదర్శంగా నిలుస్తాడు అనేసి మీకు నమ్మకంతో మీరు ఓటేస్తారు అంతే శేషకయ్యది అందరికీనూ కూడా మీరు గెలిపించిన తక్షణం ఆ ఐదేండ్లో మనమందరూ మీరు అనుకున్నట్లు మేము పనిచేసి ఉంటే ఐదేండ్లకు ఒకసారి ఎలక్షన్ రాదు మోస్ట్లీ యాభై ఏండ్లకో నూరేండ్లకో ఒకసారి ఎలక్షన్ వస్తూ ఉండే ఆ ఐదేండ్లలో గెలిచినాక తెలుసుకోనేక ఆరు నెలలు ఒక ఏడాది కావాలా దాంట్లో వేరే మనము జనాల మధ్యలో ఉండి జనాలకి పని చేయాలా మనము ఇక్కడే ఉండాలి ఈ టైం ఇక్కడే వాళ్ళకి అవసరమా పెట్టాలా అని యావ జనప్రతినిధి ఉంటాడో వాడు కావాల్సి ఉంటే ఏమో అంత పని చేయచ్చు లేకపోతే శిక్షకు అయ్యేనేలే మనం ఆడాడ పోతామా టైం అయిపోయి ఇడిపోతుంది టైం అయిపోయి అక్కడో వారం ఇక్కడో నెల అయితే తిరిగి ఐదేండ్లు వచ్చింది దాన్ని ఐదేండ్ల జట్ల ఎన్ని ఎలక్షన్ వస్తుంది గ్రామ పంచాయతీ ఎలక్షన్ తాలూక్ పంచాయతీ జిల్లా పంచాయతీ ఎంపీ ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్ అన్నీ చూడాలా మనము దీని మధ్యలో డెవలప్మెంట్ కూడా చూడాలా నాకు ఏమి తొందర అయినా రెండు సార్లు మా ఎమ్మెల్యే గెలిపించినారు లాస్ట్ టైం ఎలక్షన్లా నిలబెట్టినప్పుడు మీరందరూ కూడా ఓటేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కడి ఇంకా మనం సోలితే సోలిండమని ఒక మాటను చెప్పించి నేను ముగిస్తాను అనంతరం మీరు భోజనం పోదు మీకు ఆకలి అవుతుంది నన్ను తిట్టుకున్నదండ 2018లో మనం కంటెస్ట్ చేస్తుంది కంటెస్ట్ చేసినాక నేను ముఖ్యంగా చెప్తాను నా జట్లో ఉండే లీడర్లు కూడా కాంగ్రెస్ కి మెసేజ్ ఇచ్చుకొని ఓటు నా మన పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు చేసేసింది 2018లో కొందరు చాలా జనాలు మైక్ పెట్టుకొని పబ్లిక్ లో నేను బీజేపీ అంటారు ఈ క్రిసిసి ఆపకపోయి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉంటారు ఆ మోసము చేస్తారు ఇప్పుడు గెలిచిందే ఎమ్మెల్యే ఇరుక్కుండా అంతా అక్క చెల్లెళ్ళు ఇనుకోండా ప్రతి పల్లెకి వచ్చి దేవస్థానం ముందర టేబుల్ పైన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందే దుడ్లు నబార్డ్ ఇంకా కట్టులు కట్టుల దుడ్లు పెట్టి రెండు సెంపుల్కి పసుపు పెట్టి తలకి పువ్వు ముడిసి వడికి దుడ్లు వేసి నేను మన్నా చేస్తాను ఈ లోన్ ని మీరు ఆ దేవుని సాక్షిగా నాకు ఓట్ అయ్యేలా అని చెప్పలేదా చెప్పలేదక్క మీరు చెప్పండి నేను నీ తమ్ముడు మీ కొడుకు మీ ఇంటి బిడ్డని తెలుసుకొని చెప్పండి అయింది అయిపోయింది ఏం చేసేకలేదు ఐదేళ్ళు అయిపోయా నిజం తానేక్క నేను మన్నా చేస్తాను మీరు ఓట్ అయ్యండి అని అడిగలేదా దయచేసి చెప్తే నాకు నాకు ఒక సమాధానం అవుతుందక్క అవునా లేదా ఇక్కడ కూకుండే వాళ్ళందరూ చెప్పండి ఈ మాట చెప్పినా లేదా అమ్మ జోరుగా చెప్పండి రూపా ఇవిడుండే గెలిచిందే ఎమ్మెల్యే నేను ఇచ్చిండే లోను మన్నా చేస్తాను నాకు ఓట్ అయిందని అడిగి కదా దానికి అందరూ ఆడబిడ్డలు మేము మాట ఇచ్చేసిండాము దేవుని ముందు ప్రమాణం చేసిండాము ఇంటి దగ్గర వచ్చి మాకు దుడ్లు ఆ ఎమ్మెల్యేను కూడా ఇయ్యలే ఈ అమ్మ ఇచ్చింది కదా దానికి ఈసారి ఈ అమ్మకు ఓటేసి ఇడతామని తీర్మానం చేసి కొందరు అన్ని అడుగులు చేసి